దేశవ్యాప్తంగా నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. కోల్కతా హత్యాచార ఘటన నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతితో వైద్యులు ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు. జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఎన్నికల నగారం మోగింది. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా హర్యానాలో 1 దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1 పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 4 ఫలితాలు వెల్లడి కానున్నాయి. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ఆటంను వరించింది. ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యా మీనన్, మానసి పరీక్ సంయుక్తంగా ఎంపికయ్యారు. కార్తికేయ 2 సినిమాకు జాతీయ అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు హీరో నిఖిల్. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి, జాతీయ అవార్డు రావడానికి చిత్ర యూనిట్ కృషి ఎంతో ఉందన్నారు ఆయన. టీమ్ ఎఫర్ట్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ఈదురుగాలు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో సాఫ్ట్ లాక్ గేటు ఏర్పాటు విజయవంతమైంది. మొదటి ఎలిమెంట్ ని కార్మికులు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అయితే మిగిలిన గేట్లను నేడు ఇన్స్టాల్ చేస్తారని కర్ణాటక మంత్రి శివరాజ్ వెల్లడించారు. ఈ నెల 27న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుండగా పేపర్లెస్ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు కేబినెట్ అజెండాను గ్యాడ్ ట్యాబ్ ద్వారా అందించనుంది. సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రమే తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. న్యాయస్థానాల్లో పిటిషన్ల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ఎంతో ప్రాతినిధ్యతను కలిగి ఉంటుందన్నారు సుప్రీంకోర్టు జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి. ఏయులో మెడియేషన్ ఏజ్ ఇన్ ఎరనాటికల్ ప్రాసెస్పై ఆయన చర్చించారు. ఆడపడుచులపై కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ ఖండించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిక ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకలలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన బాటపడ్డారు. బెంగాల్ ఘటనను నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఓఎంసీ గనుల్లో సీబీఐ సీజ్ చేసిన వాహనాల విడిభాగాలను గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఎత్తుకెళ్తున్నారు. మాటు వేసిన పోలీసులు ఎటకేలకు దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్, హసన్ నగర్ ప్రాంతాల్లో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 4 బెల్ట్ షాపులను గుర్తించారు. 12 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు సరైన పత్రాలు లేని 90 వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ కారు నాలాలోకి దూసుకు వెళ్లింది. పనామా చౌరస్తాలో వరద ఉధృతి రావడంతో కారు అదుపు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును బయటకు తీశారు. మన్యం జిల్లా సాలూరు మండలంలోని సారాయి వలస సమీపంలోని ఒట్టిగడ్డ వాగులో వార్డెన్ మహేష్ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో మరో ఉపాధ్యాయురు ఆర్తి మృతదేహాన్ని వెలికితీశారు. తోటి సిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు.